ఏపీలో బీజేపీ ఎదగాలంటే ఒకరికి తోక పార్టీగా ఉంటే ఫ్యూచర్ ఉండదనేది బీజేపీ తెలుగు రాష్ట్రాల నాయకులు దశాబ్దాలుగా చేస్తున్న వాదన. టీడీపీకి మిత్రపక్షంగా ఉండి ఆ పార్టీ ప్రభుత్వంపై పోరాడలేక విస్తరించలేక దెబ్బతిన్నాం అనేది ఏపీ తెలంగాణ నాయకులకు ఉన్న నిశ్చిత అభిప్రాయం. ఇక దానిని మార్చివేసి దూకుడుగా బలమైన ప్రతిపక్షంగా అవతరించాలనేది తాజా ఆశయం. ఇందులో ఏ మేరకు సక్సెస్ అవుతారనేది చెప్పలేం, కానీ ప్రయత్నం అయితే ప్రారంభిస్తామంటున్నారు బీజేపీ ఏపీ నాయకులు. అందుకే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో మంచివి ఉంటే సమర్థిస్తామని, లోపాలు ఉంటే నిర్మోహమటంగా చెప్పేస్తామంటున్నారు. జగన్ సర్కార్ నెల రోజుల పాలనపై కూడా భాజపా నేతలు చర్చించారు. ఈ సందర్భంలో వైకాపాతో వ్యవహరించే తీరుపై మరింత స్పష్టత ఉండాలని, ఆ పార్టీకి సానుకూలంగా ఉన్నట్టుగా రాష్ట్ర పార్టీ కార్యాచరణ ఉండకూడదని నేతలు అభిప్రాయపడ్డారు. వైకాపాతో ఎలాంటి స్నేహమూ లేదనే అభిప్రాయాన్ని ప్రజల్లో కలిగించే విధంగా త్వరలో కార్యాచరణ రూపొందించినట్లు సమాచారం. ప్రస్తుతం బీజేపీ కేంద్రంలో వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చింది, కానీ దక్షిణాదిలో ఒక్క రాష్ట్రంలో కూడా ఆ పార్టీ అధికారంలో లేదు. పైగా తెలుగు రాష్ట్రాల్లో కమలనాథులు పట్టు సాధించాలని పరితపిస్తున్నారు. అందుకోసం పార్టీలో చేరికలను విపరీతంగా ఎంకరేజ్ చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆపరేషన్ కమలంను చేపట్టారు. ఇందులో భాగంగా ఇప్పటికే తెలుగుదేశం నుంచి నలుగురు ఎంపీలకు కండువా కప్పారు. ఇఫ్తార్ హోదా, ప్రజావేదిక, రాజకీయ దాడులు, చేరికలపై వైసీపీ మీద బీజేపీ గట్టిగానే స్పందించింది. ఇఫ్తార్ విందు కోసం కోటికి పైగా ఖర్చు చేసినట్లుగా ఉన్న ఆర్టికల్ను జీవీఎల్ ఇటీవల షేర్ చేశారు. తర్వాత ప్రత్యేక హోదా విషయంలో అది ముగిసిన అధ్యాయమని వైసీపీని ఉద్దేశించి కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. ఏపీలో కొన్ని పార్టీలు హోదా పేరుతో మోసం చేస్తున్నాయని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తిరుపతిలో కామెంట్ చేశారు. హోదా అంటూ జనంను తప్పుదోవ పట్టించవద్దని, చంద్రబాబు కూడా ఇలాగే చేశారని అంటూ బాబుకు పట్టినట్టే మీకు అదే పడుతుందని పరోక్షంగా పురంధేశ్వరి హెచ్చరించారు.